ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేసి చర్చలు జరపాలని గుంటూరు జిల్లా రేపల్ల సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్య సమ్మె వరకు వెళ్లకుండా ప్రభుత్వమే నివారించాలని సిపిఎం రేపల్ల పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పీఆర్సీ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. వారి సమస్యలపై చర్చలు జరిపి న్యాయబద్ధమైన పీఆర్సీ ప్రకటన చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందన్నారు. పీఆర్సీ విషయంలో వాయిదాలు వేస్తూ వచ్చిన ఏడాది పాటు ఉద్యోగులు సహనంగా ప్రభుత్వం పట్ల నమ్మకంగా ఉన్నారు. కానీ కేవలం 23% పీఆర్సీ ఇచ్చి ఉద్యోగుల నమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందన్నారు. పీఆర్సీ ఆమోదయోగ్యం కాదని ఉద్యోగులు ఒకవైపు ఆందోళనకు సిద్దమవుతుంటే వారితో చర్చలు జరపకుండా కేబినెట్ లో జీవోలకు ఆమోద ముద్ర వేయడం పుండు మీద కారం చల్లినట్లు ఉందన్నారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులని సమ్మెకు పోకుండా సమస్య పరిష్కారం చేసి సమ్మె నివారించాలని అన్నారు. ఉద్యోగుల పట్ల ఘర్షణ వైఖరితో ముండిగా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సిపిఎం, సిఐటియు, ప్రజా సంఘాలు పూర్తి మద్దతుగా భవిష్యత్ పోరాటంలో భాగస్వామ్యం అవుతామని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం, సిఐటియు నేతలు జె ధర్మరాజు, డి శ్రీనివాసులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగస్తులు పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఇచ్చినటువంటి జీవోలను రద్దు చేయాలి, పీఆర్సీ మీద చర్చలు జరపాలని చెప్పేసి న్యాయబద్ధమైనటువంటి పీఆర్సీ 27% పీఆర్సీ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది. ముందుగా ఫ్యాక్టర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు చెప్పిన ఆందోళనలో భాగంగా ఈ పాటికే అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఈ ఆందోళనలోకి రావటం జరిగింది. సమ్మె నోటీసులు ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులతో చర్చలు జరిపి న్యాయమైనటువంటి పీఆర్సీ ఇవ్వటం కోసం చర్యలు తీసుకోవాలి. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఉద్యోగస్తుల మీద బెదిరింపు ధోరణులకు రావటము, కక్షపూరితమైన ధోరణులకు రావటము, ఉద్యోగస్తుల మీద అసత్య ప్రచారం చేస్తూ ఒక రాజకీయ ప్రచారం తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. ఈ చర్యల్ని సిపిఎం పార్టీగా అదేవిధంగా సిఐటి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడింగ్ ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఉద్యోగస్తులు అడుగుతున్న కోరికలు న్యాయమైనటువంటి కోరికలు. ఈ కోరికలకు సంబంధించిన దాన్ని గతాన్ని పరిశీలిస్తే ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావటం ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల కోసం వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టిన దాంట్లో అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తాం అనేటువంటిది, అట్లానే 27% ఇస్తాము, న్యాయబద్ధమైన పీఆర్సీని అమలు చేస్తాం అనేటువంటిది వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటిది, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇస్తాము, కాంట్రాక్ట్ వర్క్స్ ఉద్యోగులు పర్మినెంట్ చేస్తాం అనేటువంటిది ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నదాన్ని వీళ్ళు అమలు చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కానీ ఆ రకమైనటువంటి అమలు చేయకుండా ఈరోజు పోలీసుల పేరుతో అక్రమ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, అట్లానే ఉద్యోగస్తులకి బయోమెట్రిక్ పేరుతో మేము డేగకన్ను వేస్తామని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు, అట్లా ఉద్యోగస్తులకి వేతనాలు పెరిగినాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు, వేతనాలు పెరిగినాయని చెప్పేసి అవసరమైతే వాలంటీర్ల ద్వారా కరపత్రాలు పంపిణీ చేస్తాం, ప్రజల్లోకి అర్థం ప్రచారం చేస్తున్నారు. కానీ ఉద్యోగస్తులకు సంబంధించి న్యాయబద్ధమైనటువంటి హెచ్ఆర్ ఏదైతే ఉందో హెచ్ఆర్ కానీ అట్లా పీఆర్సీకి సంబంధించి కానీ ఈ ప్రభుత్వం మీద, కేవలం ఈ ప్రభుత్వం మీద ఏదో ఉద్యోగస్తులు అడుగుతున్నట్టు కాదు, న్యాయబద్ధమైన కోరికలు క్రమబద్ధంగా పెరగాల్సినటువంటి పీఆర్సీ ఏదైతే ఉంది, పీఆర్సీని అమలు చేయమంటే ఈ రకమైన చర్యలు కొనుక్కోవటం ఇది పొరపాటు ధోరణి. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ఉద్యోగస్తులతో చర్చలు జరపాలి, న్యాయమైన పీఆర్సీ ఇవ్వడం కోసం ఆ రకమైన చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా లేకపోతే ఈపాటికే ఆర్టీసీ కానీ, రెవెన్యూ అసోసియేషన్ కానీ, లేదు వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సమ్మెలోకి రావడం కోసం అనేక రంగాల్లో కూడా ముందుకు వస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్ అసోసియేషన్ ఫెడరేషన్ పేరుతో, అట్లానే సిపిఎం పార్టీ పేరుతో, సిఐటి పేరుతో 7వ తారీఖు నుంచి అవసరమైతే సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితులకు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ పోరాటాలన్నిటికీ మేము పూర్తిస్థాయి మద్దతు ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.